రైతును మించిన శాస్త్రవేత్త ఇంజనీర్ లేడని మరోసారి రుజువైంది. సాగు ఖర్చులు ఎక్కువై ఆదాయం తగ్గిపోతున్న తరుణంలో వ్యవసాయంలో ఖర్చు తగ్గించే పరిశోధనలు రైతు లోకానికి మేలు చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పనిభారం, కూలీల ఖర్చు తగ్గించే పరికరాల విషయంలో రైతుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. పురాతన కాలం నుంచి వాడుతున్న సేద్య పరికరాలకు చిన్నపాటి మార్పులు చేయడం ద్వారా అద్భుత ఫలితాలు సాధించవచ్చని ఖమ్మం జిల్లా వైరా మండలం వల్లపురం గ్రామ రైతు తుమ్మల రాణా ప్రతాప్ నిరూపించారు. ఒకే వ్యక్తి గొర్రు తోలుతూ పంటకు కావాల్సిన ఎరువులు కూడా ఎదబెట్టే పరికరం అభివృద్ధి చేశారు. ఆ వివరాలు మీ ముందుకు తెస్తోంది ఏపీ 24/7 రైతు రథం. మనసుంటే మార్గం ఉంటుందంటారు, అదే నిజం చేశాడు ఖమ్మం జిల్లా రైతు తుమ్మల రాణా ప్రతాప్. ఏటా వాణిజ్య పంటలు సాగు చేసే ఈ రైతు మిర్చి సాగులో తన ఆలోచన శక్తికి పదును పెట్టి పంటకు ఎరువులు వేసే పనిని సులభతరం చేశారు. గతంలో ప్రతి మొక్కకు ఎరువు వేసి మట్టి కప్పాలంటే ఎకరాకు 5 కూలీలు అవసరమయ్యేవారు. అంటే 2,000 రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఇలా మిర్చి పంటకు మొదటి 3 నెలల కాలంలో 6 వేయడానికి 12,000 ఖర్చు అయ్యేది. దీనికి తోడు పంట కాలంలో 8-10 అంతర సేద్యం చేయాల్సి వచ్చేది. దీంతో పాటు కూలీలతో పని లేకుండా ఎరువులు కూడా ఒకేసారి వేయడంపై రకరకాలుగా ఆలోచించాడు. చివరకు సంప్రదాయంగా వాడే గొర్రుకు 15 కేజీల ఎరువు పట్టే గౌరు దానికింద జడ్డిగం బిగించాడు. దానికి ఎరువును నియంత్రించే కంట్రోలర్ను బిగించాడు. దీనివల్ల పొలానికి ఎంత ఎరువు వేయాలనుకుంటే అంతే వేసుకునేలా మార్పులు చేసుకోవచ్చు. పొలంలో అంతర కృషితో పాటు ఎరువులు కూడా ఒకే వ్యక్తి వేసుకునేలా రైతు రాణా ప్రతాప్ అభివృద్ధి చేసిన ఈ పరికరం రైతాంగాన్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ఆదర్శ రైతు రూపొందించిన పరికరం ఎలా పనిచేస్తుందో ఆయన మాటల్లోనే విందాం. ఇది గవరు, దీన్ని మామూలు రేకుతోనే గవర్ లెక్క తయారు చేస్తాం. ఆ తర్వాత ఇది జడిగం, మామూలుగా మనిషి పెట్టే జడిగమే. ఈ జడిగానికి ఈ గవర్కి యాంగిల్తో కదలకుండా ఫిట్ చేస్తాం. మన జడిగం కర్ర లెక్కనే వీటికి కర్రలు ఉంటాయి. ఇప్పుడు ఈ ఎరువు పైరు దశను బట్టి ఏ దశల్లో ఎన్ని కేజీలు ఎకరానికి వేయాలనే దాని మీద ఈ అడ్జస్ట్మెంట్ ఈ పిన్ ఉంటుంది. ఈ పిన్ వల్ల ఎంత పెడాలి అనేది పడే. ఇంకోటి ఏంటంటే ఇది ఉండటం వల్ల లేబర్కి మనుషులకి దీనికి తేడా ఏంటంటే మనుషులు ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం ఎంత కావాలని అడ్జస్ట్ చేసుకుంటే అంతే సరిపోయిన చేయిన్ మొత్తం అయ్యేదాకా యూనిఫామ్గా పట్టడానికి అవకాశం ఉంది. ఇవి ఈ బజ్జాలు అనమాట, ఎంత పడాలి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ గవర్లో 15 కేజీల వరకు పట్టడానికి అవకాశం ఉంది. మనం పట్టి పోసుకుంటే 15 కేజీలు పోసుకొని తిరిగి రావచ్చు. మనం చేయిన్ డిస్టెన్స్ని బట్టి దూరం ఎంత ఉందో దాని ప్రకారంగా 15 కేజీలు పోసుకొని కూడా తిరిగి రావచ్చు, ఎంతంటే అంత పోసుకోవచ్చు. దీని తర్వాత ఇవి వచ్చేసి ఇక్కడ ఈ పాయింట్లో ఈ కింద పడుతుంది. ఈ కింద పడ్డదాన్ని వెనకాల ఈ 2 అటు ఇటు పడుతుంది. దీని వెనకాల ఈ పాయింట్ వచ్చేసి దీన్ని పూడుకుంటూ వస్తుంది. పూడుకుంటూ రావడం వల్ల ఇక మంది కూడా ఆవిరి కాకుండా ఎవాపరేట్ కాకుండా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఎరువులు వేసే విధానంలో ప్రత్యామ్నాయంగా మేము మనిషి మామూలుగా అయితే ఒక మనిషి జడిగం పట్టి జడిగంతో ఎదబెట్టాలి, అరకమ్మడి తిరుగుతూ పద్దానికి ఎదబెట్టాలి. ఆ మనిషి లేకుండా ఉండేటట్లుగా ఇది అందులో పోసి భూమి మీద మన తోటలో పెట్టడం వల్ల ముందు 2 అంటే 2 గొర్రెలు దున్నుకుంటా పోతే ఆ దున్నే దాంట్లో లోపలగా పడుతుంది మందు. దాని వెనకాల ఇంకొక పాయింట్ వచ్చింది, దాన్ని పూడ్చుకుంటూ వస్తుంది. దానివల్ల ఏమైందంటే మందు కూడా మనకి కానరాదు, పూర్తిగా మిర్చి తోటకే పట్టడానికి అవకాశం ఉంది. రాణా ప్రతాప్ తయారు చేసిన పరికరం పనితీరుపై శాస్త్రవేత్తలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరికరం వల్ల సాగు ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని ఖమ్మం జిల్లా వైరా కేవీకే శాస్త్రవేత్త ఈ సౌమ్య అభిప్రాయపడుతున్నారు. సో ప్రతి 15 ఒకసారి ఏదో ఒక పోషణలోపకం కోసం మనం ఎరువులు అనేటువంటివి వేస్తూ ఉంటాము. నార్మల్గా మనుషులతో వేపించినప్పుడు ఏమవుతుంది అని అంటే పైన గాలికి వెళ్ళిపోవడం కానీ లేకపోతే మొక్క పైన పడడం కానీ జరుగుతూ ఉంటుంది. ఫర్టిలైజర్ వేస్టేజ్ అనేటువంటిది కూడా ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రైతు ఒక ఇన్నోవేషన్ అనేటువంటిది చేయడం వల్ల సో దీనికి ఏంటంటే మామూలుగా 2 మధ్యలో సాళ్ళ మధ్యన ఇది అరక రూపకంలో నడపబడుతూ ఉంటుంది. దీని లోపల ఏంటంటే 2 ఒకేసారి పాడుచో అనేటువంటిది చేయడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా ఎరువు అనేటువంటిది కూడా ఒకేసారి వేస్తూ ఉంటారు. తర్వాత అది గాలికి ఎగిరిపోకూడదు కాబట్టి దాన్ని మట్టితోటి ఇమీడియట్గా కప్పివేయడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఎరువుల సామర్థ్యం అనేటువంటిది మొక్కకు ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. 1 మిరపకి ఎరువు వేయడానికి 1 నుంచి 1.5 సమయం అనేటువంటిది పడుతూ ఉంటుంది. దీనికి ఓన్లీ అరక, దాంతోపాటు ఒక మనిషి, ఇంకొకటి ప్రతి
రెండు నుంచి మూడు సార్లకి ఎరువు అయిపోయిన వెంటనే ఎరువు వేయడానికి ఇంకొక మనిషి అయితే సరిపోతూ ఉంటుంది. దీంట్లో ఇంట్లో ఉన్నటువంటి మనుషులు సరిపోతూ ఉంటారు. సో దీన్ని తయారు చేయడానికి అయినటువంటి ఖర్చును చూసుకుంటే ఒకటి రెండు సార్లకు మాత్రమే కూలీలకు అనేటువంటిది ఖర్చు ఇది అవుతూ ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది చాలా బాగా ఉంది. అలాగే ముఖ్యంగా మహిళలకు ఉపయోగపడే పరికరంగా కూడా ఇది చాలా ఉపయోగపడుతూ ఉంది. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో రేపు మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి AP 24/7.